ఓం శ్రీమాత్ రేనమ ఛానల్లోకి స్వాగతం అండి ఎవరు నమ్మినా నమ్మకపోయినా వారికి జూన్ పద్నాలుగవ తారీఖున బుధవారం రోజున వచ్చే యోగిని ఏకాదశి తర్వాత నూటికి నూరు శాతం జరగబోయేది ఇదే వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో విశేషమైన అదృష్ట యోగం భరిస్తుంది జూన్ పద్నాలుగో తారీఖున బుధవారం రోజున వచ్చే యోగిని ఏకాదశి తర్వాత తులారాశి వారి జీవితంలో ఎలాంటి శుభ ఫలితాలను పొందబోతున్నారు ప్రతికూల పరిస్థితులను ఏ విధంగా అధిగమిస్తారు మరియు మీ జీవితంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏంటి అనే విషయాలను ఈ వీడియో చూసి మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాలకు వెళ్ళిపోతే మాసంలో బహుళ పక్షంలో వచ్చిన యోగిని ఏకాదశి ఎంతో విశేషమైనది ఎంతో శక్తివంతమైనది ఈ యోగిని ఏకాదశి తర్వాత ఈ రాశి వారికి రాజయోగం పట్టనుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఉద్యోగపరంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి మీరు కన్న కళల జీవితం మీ ముందుకు రాబోతోంది ఉద్యోగపరంగా ప్రమోషన్లు వేరే ప్రదేశానికి బదిలీలు జరగబోతున్నాయి తద్వారా మీరు ఎన్నో ప్రయోజనాలైతే పొందబోతున్నారు అక్కడ మీకు పరిచయమయ్యే కొత్త వ్యక్తుల కారణంగా మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయి మీ సంపాదన రూపంలో ఎంతో ధనలాభం కూడా మీకు రాబోతుంది కొత్త వాతావరణానికి వెళ్తారు కనుక అక్కడ కొన్ని పరిస్థితులకు ఇబ్బంది పడతారు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందుల్లో పడే అవకాశం కూడా కనిపిస్తోంది తగిన జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి అయితే ఈ సమయంలో పిల్లలకు సమయాన్ని కేటాయించకపోవడం వల్ల పిల్లలు కొన్ని చెడు అలవాట్లకు చెడు స్నేహాలకు బారిన పడే అవకాశం ఎక్కువగా కనపడుతుంది తల్లిదండ్రులుగా వాళ్ళని సక్రమమైన మార్గంలో నడిపించవలసిన బాధ్యత బీపై ఎంతగానో ఉంటుంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారు అన్ని విషయాలు కూడా గమనిస్తూ ఉండాలి లేకపోతే మీ పిల్లల జీవితం అనేది ఇక ఇబ్బందికరమైన సమస్యల్లో పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది విద్యార్థులకు సంబంధించి ఈ తరుణంలో చక్కని ఫలితాలైతే లభించబోతున్నాయి చదువుపైన పెట్టిన ఏకాగ్రతకు మీకు పైన మీకున్న ఇష్టానికి మీ తల్లిదండ్రులు చేసిన కృషికి ఈ సమయంలో అద్భుతమైనటువంటి ఫలితాలైతే కనిపించబోతున్నాయి పోటీ పరీక్షల్లో విజయవంతం అవుతారు తద్వారా మీరు మంచి అవకాశాలనైతే పొందబోతున్నారు విద్యలో మీరు బాగా రాణిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు తోటి విద్యార్థులు అసూయతో ఉంటారు కానీ ఈ తరుణంలో వాళ్ళు మీకు మిత్రులవుతారు విద్య ఎన్నో ఎన్నో ప్రశంసలైతే మీరు అందుకోబోతున్నారు ఉన్నత చదువుల కోసం మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి కొన్ని అడ్డంకులైతే ఎదురవుతాయి కానీ ఈ యోగిని ఏకాదశి తర్వాత మీరు ఆ అడ్డంకులన్నీ ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటారు అసలు నాకు ఈ విధమైన సమస్య వ్యాపారంలో ఎందుకు వచ్చింది నేను ఏ విధమైన తప్పు చేయడం వలన ఈ సమస్య ఎదుర్కొంటున్నాను అని మీకు మీరే ప్రశ్నలు వేసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మీ వ్యాపార అభివృద్ధికి అవి ఎంతగానో తోడ్పడతాయి దాని ద్వారా మీరు ఇలాంటి తప్పులు మళ్లీ మళ్లీ చేయకుండా వ్యాపారంలో ముందుకు రాణిస్తారు దాని ద్వారా ఎంతో అధిక ధన లాభం అయితే మీకు లభిస్తుంది వ్యాపారానికి సంబంధించి మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ మీకు మంచి జరుగుతుంది మీ జీవితంలో మీరు ఊహించని విధంగా కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు రాబోతున్నారు వివాహపరంగా ఒక వ్యక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించబోతున్నారు ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో అద్భుతంగా ఉండబోతోంది మరియు దాంపత్య పరంగా చూసుకున్నట్లయితే మీ దాంపత్య జీవితంలో కూడా కొన్ని మార్పులు జరగబోతున్నాయి మీ జీవిత భాగస్వామి ప్రవర్తన ఇంతవరకు మీతో సరిగ్గా లేకపోవడం అనేది మిమ్మల్ని ఎంతో బాధ పెట్టింది కానీ ఈ తరుణంలో మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఉత్తమమైన సహాయ సహకారాలను పొందబోతున్నారు మీరు చేసే ప్రతి పనిలోనూ ఆలోచనతో మీ జీవిత భాగస్వామి ఆలోచన కూడా మీకు తోడవుతుంది మీరు చేసే తప్పు ఒప్పులను సరిచేసి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో మార్పును చూసి మీరు ఎంతగానో సంతృప్తి చెందుతారు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టేవారికి మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువ లాభాన్ని పొందబోతున్నారు తద్వారా మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆస్తులు కొనుగోలు చేస్తారు ఈ రంగాల్లో మీరు ఎన్నో మెళుకువలు నేర్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించడం కోసం అద్భుతమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు వాటిని ఆచరణలో పెట్టి సరైన దిశగా ప్రయాణం చేస్తారు మీ విజయాన్ని చూసి గతంలో మిమ్మల్ని చిన్న చూపు చూసిన వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి సహాయం కోరుతారు మరియు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థికంగా మీరు విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు మీ సంపాదనకు సంబంధించిన విషయంలో మార్పులు జరుగుతాయి గతంలో కంటే కూడా ఎక్కువ ఆదాయాన్ని మీరు సంపాదిస్తారు తద్వారా ఆర్థికంగా సమస్యలు మీరు అధికమిస్తారు ఈ తరుణంలో ఏవైనా అప్పులు ఉన్నా లోన్స్ ఉన్నా అవన్నీ కూడా తీర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది ఆర్థికంగా మెరుగుదలనైతే మీరు ఖచ్చితంగా చూస్తారు మీ జీవితంలో ఇది వరకు లేనంతగా మీరు ఆదాయాన్ని సంపాదించబోతున్నారు ఆ దేవుడు మీ వెంటే ఉండి నడిపిస్తున్నాడు అన్నట్లు ప్రతి సమస్యకి కూడా వెనువెంటనే పరిష్కారం దొరుకుతుంది రాజకీయ పరంగా మీరు ముందంజలో ఉంటారు రాజకీయ పరంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయి మీ పదవి కోసం మీరు ఖర్చు చేసిన ధనమంతా కూడా తిరిగి మీరు పొందుతారు పై అధికారుల నుంచి మీకు పిలుపు రావడం అయితే జరుగుతుంది వారిని కలుసుకొని వాళ్లతో విందు కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు ప్రతి నిమిషం కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది విదేశీ ప్రయాణాలకు ప్రయత్నిస్తున్న వారికి అంత అనుకూలంగా ఉంది విదేశీ యానం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరియు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎంతగానో కనిపిస్తున్నాయి మీ బంధువుల వైపు నుంచి కావచ్చు మీ మిత్రుల వైపు నుంచి కావచ్చు లేదా ఉన్నత సంస్థల్లో పనిచేస్తున్న మీకు తెలిసిన వారు మీకు సహాయం చేయవచ్చు ఈ ప్రయత్నాల వల్ల యోగిని ఏకాదశి తర్వాత ఎంతగానో మీకు ఫలించే అవకాశం కనిపిస్తోంది మరియు వ్యవసాయదారులకు అంతా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు మీరు చదివిన చదువుకు గుర్తింపు రాబోతోంది సమాజంలో మీ వైద్య వృత్తికి కనుక మీరు గౌరవ ప్రతిష్టలు రాబోతున్నాయి ఫలానా వైద్యుని దగ్గరకు వెళితే మన సమస్యలు తొలగిపోతాయని నమ్మకం ప్రజలలో కనిపిస్తుంది మరియు కుటుంబ పరంగా కూడా సంతోషంగా గడుపుతారు ఇక ఈ రాశి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందటానికి చేసుకోవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు లలిత సహస్రనామాన్ని పారాయణం చేయటం వల్ల మీ జీవితంలో శుభ ఫలితాలైతే మీరు పొందబోతున్నారు ప్రతి బుధవారం గణేషుడికి దీపారాధన చేసి మా తరపు నుంచి పొరపాట్లేమైనా ఉన్నట్లయితే తండ్రి అని ఆయన ముందు గుంజీళ్లు తీయడం వల్ల మీకు ప్రారంభించే ప్రతి పనిలో కూడా ఆటంకాలు రాకుండా పనులన్నీ కూడా సక్రమంగా పూర్తవుతాయి హనుమాన్ చాలీసాను చదవడం అలాగే మీ సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్లి దేవాలయంలో నవగ్రహాలు ఉంటే నవగ్రహాల ప్రదక్షిణలు చేయటం వలన నవగ్రహాల అనుగ్రహం మీకు పొందుతారు ఇలా చేయటం వల్ల మీ కుటుంబంలో కొంతవరకు ప్రశాంతకరమైన వాతావరణం ఉంటుంది అలాగే మీకు కలిగినటువంటి ఈ గ్రహ దోషాలు తొలగించుకోవడానికి పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మంగళవారం రోజు కానీ గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఆదివారం నాడు కానీ ఈ రోజుల్లో ఏదో ఒక రోజు రెండు తమలపాకులు పచ్చకర్పూరం తీసుకొని దీపారాధన చేసిన తర్వాత దైవ సన్నిధిలో తమలపాకు ఉంచి దానిపైన పచ్చకర్పూరం పెట్టి మరొక తమలపాకుకి కర్పూరం పైన పెట్టండి రెండు తమ్ములపాకులు కూడా కాడలు ఒకే వైపుకు వచ్చేలా చూసుకోండి ఆ తర్వాత దాన్ని ఒక పొట్లంగా కట్టి పూజా మందిరంలో పెట్టి దాని మీద చెయ్యి పెట్టి మీ ఇంట్లో వాళ్ళ పేర్లు మీ గోత్రాలు అన్ని చెప్పుకొని అలాగే మీకు ఏం జరగాలి అనుకుంటున్నారో ఆ సంకల్పం చెప్పుకొని ఆ పొట్లాన్ని నిత్యం మీ దగ్గర ఉండేలా చూసుకోండి ఈ విధంగా చేయడం వలన మీకు వచ్చిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి సుఖ సంతోషాలు చేకూరుతాయి ఒకవేళ ఆకులు మాత్రం వడిలిపోయినట్లయితే వాటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి మళ్ళీ తిరిగి ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అలాగే పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి వారికి హారతి ఇవ్వడం అనేది ఎంతో ప్రీతికరమైనది మీకు భూములకు సంబంధించిన సమస్యలు కానీ ఆస్తులకు సంబంధించిన సమస్యలు కానీ ఉంటే ఈ పరిహారం చేయటం వల్ల తొందరగా తొలగిపోతాయి సో చూశారు కదండీ జూన్ పద్నాలుగవ తారీఖున బుధవారం రోజున వచ్చే యోగిని ఏకాదశి తర్వాత తులారాశి వారి జీవితంలో కలిగే ప్రయోజనాలు మరియు మీకు కలిగేటటువంటి దోషాలు తొలగించుకోవడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏంటి అనే విషయాలను తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమ